విశాఖలోని రామ్నగర్ బజార్ జంక్షన్లో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ వాడాలని, ఆరోగ్య రీత్యా వైద్య శిబిరాలలో పాల్గొనాలని ఆయన కోరారు. 28వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అన్నపూర్ణ మాట్లాడుతూ మహిళలందరూ ఇంట్లో బాధ్యతలు ఎలా నిర్వహిస్తారో ఆరోగ్యం విషయంలో కూడా అలాగే మెలగాలని అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నక్కా కనకరాజు ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరం గీతం హాస్పిటల్ వైద్యులచే నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో సుమారుగా 350 మంది వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. చిన్నపిల్లల డాక్టర్లు, కళ్ళు డాక్టర్లు, గైనిక్ ఆర్థోపెటిక్, జనరల్ ఫిజిషియన్ మరియు బీపీ, షుగర్ పరీక్షలకు సంబంధించిన వైద్యులు ఈ క్యాంప్ లో పాల్గొని ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆళ్ల శ్రీనివాసరావు, నడిగట్ల శంకర్రావు, అలిసి సత్యనారాయణ, ఉరుకుట్టి పైడ్రాజు, ఢిల్లీ ఈశ్వరి, ఎన్ సన్యాసిరావు, జోగా సూర్యారావు, సారిపల్లి మహేష్, కనక మహాలక్ష్మి, గౌరీ మంగమ్మ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామ్నగర్ బజార్ వీధి 28వ వార్డులో అన్న నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా గీతం మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం పేదవారందరూ కూడా జనరల్ ఫిజిషియన్లు, ఐ డాక్టర్స్, పిల్లల డాక్టర్లు అందరూ కూడా, ఆర్థోపెడిషియన్స్ అందరూ కూడా రావటం జరిగింది. మందులు కూడా ఉచితంగా పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 28వ డివిజన్ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మన అన్న నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా మరి రామ్నగర్ మా 28వ రామ్నగర్ బజార్ జంక్షన్లో మరి మా శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారు, మా కార్పొరేటర్ అభ్యర్థి లక్ష్మి గారు, నక్కా అన్నపూర్ణ గారు మరియు మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో మరి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ చేయాలని చెప్పేసి అందరూ కూడా అనుకుని మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులో ఉండి మరి సహాయం చేయాలని చెప్పేసి మా ఆవిడందరూ కూడాను, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి మా కాబోయే కార్పొరేటర్ అభ్యర్థి అన్నపూర్ణ గారు, నక్కా అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం జరగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడాను బజార్ జంక్షన్లో ఈ ప్రజల సహకారంతో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరందరి సహకారంతో వెలగపూడి రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ మెగా ఉచిత వైద్య శిబిరం జరపడం జరుగుతుంది. ఈ స్పందన అయితే ప్రజల్లో చాలా బాగా ఉంది. చాలామంది వచ్చి అన్ని వ్యాధులకి, ఇక్కడ అన్ని ఆరోగ్యాలకి ఇక్కడ డాక్టర్లు చూస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకి, చిన్నపిల్లలకి గైనిక్, ఆర్థోపెడిక్, ముఖ్యంగా కళ్ళకు కూడా టెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ అవసరమైతే ఆ కళ్ళద్దాలు కూడా ఎమ్మెల్యే గారు ఇద్దామని చెప్పారు. ఫ్రీ మెడిసిన్, పిల్లలకి బాన్విటాలు, టానిక్స్ అన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఈ రామ్నగర్లో జరుగుతున్నందుకు ఇక్కడ సహకరించిన మా నాయకులకు, కార్యకర్తలకు, సీనియర్ లీడర్లకు అందరికీ మరొకసారి ముఖ్యంగా మా వెలగపూడి రామకృష్ణబాబు ఎమ్మెల్యే గారికి, మాజీ కార్పొరేటర్ గారు ఆళ్ల శ్రీనివాసరావు గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన మన గ్రామ ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ